దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిగ్ జమాత్ సంస్థ నిర్వహించిన ప్రార్థనల మీద కేంద్రం చాలా కఠినంగా వ్యవహరించబోతోంది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకపోతోంది దీనికి సంబంధించి అనేది కూడా. ఎందుకు అంటే మర్కజ్ మత ప్రార్థనలకు ఇప్పటికే ఆ ప్రార్థనల్లో పాల్గొని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు తిరిగి వెళ్ళిపోయిన వారి వల్ల ఒక్క చైన్ లాగా కరోనా వ్యాప్తి చెందిన నేపథ్యంలో తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీయులు వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 960 మంది విదేశీయుల పాస్పోర్ట్లను కేంద్రం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యాలయం కూడా చెప్పడం జరిగింది. అయితే పర్యాటక వీసాలపై వచ్చి తబ్లిగీ కార్యకలాపాలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. విదేశీయుల చట్టం 1946 అలాగే విపత్తు నిర్వహణ చట్టం 2005 వారు ఉల్లంఘించారు అనే కారణాల నేపథ్యంలో వాళ్ళ వీసాలు పాస్పోర్ట్లు వీసాలు రద్దు చేయడం పాస్పోర్ట్లను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. అయితే మొత్తం 960 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్రాలకు రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. మరోవైపు వివిధ రాష్ట్రాలు ఈ సమావేశాలకు హాజరైన విషయంలో సీరియస్గా స్పందిస్తున్నారు. ఈ సమావేశాలకు హాజరైన వారిలో 46 మందిని గుర్తించామని చెప్పి ఆల్రెడీ గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా తెలపడం జరిగింది. 46 మందిని గోవాలో క్వారంటైన్ తరలించామని కూడా చెప్పడం జరిగింది. వీరిలో ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు గోవాకు ఎందుకు వచ్చారనేది ఇంకా తెలియాల్సి ఉంది. వీరికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే బయటపెడతారని చెప్పారు. గోవాలో ఇంకెవరైనా ప్రార్థనలకు వెళ్ళి వచ్చిన వారు ఉన్నారా లేదో అని గుర్తించే పనిలో కూడా అధికారులు ఇప్పుడు సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు సీరియస్గానే ఉన్నారు అని చెప్పి సీఎం కూడా చెప్పడం. అయితే ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఈ మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వాళ్ళు దేశంలో పలు రాష్ట్రాల్లో ఉండడంతో అధికారులు వారి వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వలసదారులు గుంపులు గుంపులుగా ఢిల్లీలోని మజ్నుకాతిలా గురుద్వారాలో తలదాచుకున్నారు. స్థానిక అధికార యంత్రాంగం అనుమతి లేకుండా సామూహికంగా ఉండడంతో పోలీసులు వారిపై కూడా కేసులు నమోదు చేశారు. సుమారు 225 మంది వలసదారులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఒక ఊహించిన షాక్ తగిలింది. ఈ తబ్లిగీ జమాత్ ప్రార్థనలకు వెళ్లిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్టాలను ఉల్లంఘించారు అని చెప్పి 2005 అలాగే ఈ 1946 ఈ రెండు చట్టాలని కూడా, అంటే విదేశీయుల చట్టం అలాగే విపత్తు నిర్వహణ చట్టం, ఈ రెండు చట్టాలని ఉల్లంఘించి వెళ్ళి ఈ ప్రార్థనలకు వెళ్లారనే నేపథ్యంలో వాళ్ళ వీసాలు రద్దు చేయడం అలాగే పాస్పోర్ట్లను బ్లాక్ లిస్టులో పెట్టడం అనమాట. ఇది ఒక రకంగా వాళ్ళకి ప్రార్థనలో వెళ్ళిన వాళ్ళందరికీ ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి. అయితే వాళ్ళని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది కనుక కంప్లీట్గా ఆ ట్రేసింగ్ పూర్తయితే ఒక రకంగా ఈ కరోనా ఎఫెక్ట్ మరింత విజృంభించకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. మరి దానికి వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి ప్రభుత్వాలు కోరుతున్నాయి. కానీ ఆశించిన స్థాయిలో స్పందన రావట్లేదు. ఈ నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది కేంద్రం అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.